ఎందుకంటే నేను చూశాను కాబట్టి. నా స్నేహితులు ఉన్నారు దాంట్లో, నా బంధువులు ఉన్నారు, ఉన్నారు డెఫినెట్గా. చీటికి మాటికి సార్ ఒకటి చీటికి మాటికి అని అంటున్నారు. కొన్ని కొన్ని అయితే నాకు వాళ్ళని చూస్తే నాకే ఏడుపు వస్తుంది, ఏంట్రా నీకు కర్మ అనేసి. ఏంటంటే వాడు అమ్మతో మాట్లాడకూడదు, వాడి చెల్లితో మాట్లాడకూడదు, వాడికంటూ ఒక జీవితం ఉండకూడదు, మొత్తం జీతం జీవితం మొత్తం మీద ఈవిడ పెత్తనమే ఉంటుంది. ఇంకొకడు ఉంటాడు పొర్రపాటున ఫోన్లో నాలాంటిది ఫోన్ చేసింది, నాలాంటిది ఫోన్ చేసినా కూడా ఆడి బతుకు బస్టాండ్నే. అర్థమైందా సార్? వాడికి ఎక్కడ స్వేచ్ఛ ఉండదు చెప్పుకుంటానికి. ఎవరికైనా చెప్పుకుందామంటే అహం అడ్డొస్తుంది, అరే నీ భార్య ఇలానా అని చెప్పడానికి. ఇంకొకటి ఎంతసేపు కూడా సార్, నిజంగా ఇక్కడ విషయాలు మాట్లాడుకోవాలి అనంటే, బయట సంపాదించేటటువంటి మగవాడికి ఇంట్లో వాతావరణం కనుక కరెక్ట్గా లేకపోతే నరకం కంటే ఘోరమైనటువంటి బాధ సార్ అది. ఆ జీవితం నరకంలోనన్నా ఒక పావు గంట వేపుతాడేమో ఆ నూనెలో, లేకపోతే ఆ మంటల్లో కాలేదాకా ప్రాణం పోయేదాకా కాలుస్తారా, అది కొంచెం కొంచెమే ఉంటుందేమో. కానీ వీడు తాళి కట్టింది మొదలు పాడి కట్టించుకునేదాకా పడాల్సిందే. ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటాయో నేను చాలా ఇళ్లల్లో చూశాను. ఎంత సాడిస్టిక్ నేచర్ ఉంటుందంటే వీళ్ళల్లో, వీళ్ళకు తోడు వీళ్ళ పుట్టింటాళ్ళు తయారవుతారు వీళ్ళకి ఎగదోయడానికి, వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి. వాడు మనిషి కాదా అండి? వాడు ఒక ఇప్పుడు ఒక ఒక అమ్మ బాబు జన్మనిస్తే నీ చేతికి వచ్చాడు, వాళ్ళని పలకరించడం కూడా వాడికి పాపమా? అలాగే తోబుట్టువులు నీకెలా ఉన్నారో వాడికి అలాగే ఉన్నారు. వాడికి అక్కర్లేదా? అక్క చెల్లనో లేకపోతే అన్ననో తమ్ముడనో మొత్తం కట్ చేసుకొని వచ్చి నీ ఎదురుగుండా కూర్చోవాలి. రైట్, ఆఫీసుకు పోయాడు అనుకున్నాం, వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయాలి. వీడు వీడి బతుకు బస్టాండ్ కంటే ఘోరంగా ఉంటుంది. బస్టాండ్లో పల్లీలు అమ్ముకునేవాడి కంటే ఘోరం. అంటే ఏంటి చెప్పమంటారా? ఇటు తిరిగితే ఒకటి పిలుస్తాడు, అటు తిరిగితే ఒకటి పిలుస్తాడు, బస్సులన్నీ వచ్చినాయి అంటే అసలు వీడికి ఎక్కడికి వెళ్ళి అమ్ముకోవాలో అర్థం కాదు. కొన్ని చోట్ల అసలు వీడికి డబ్బులు దొబ్బుతాయి, ఎందుకంటే వెళ్ళే వాళ్ళకి ఇస్తాడు, ఈ లోపు ఇంకొకటి పిలుస్తాడు, ఇటు తిరిగాడు అనంటే ఆ బస్సు పోయిందంటే ఆ డబ్బులు పోతాయి. అంటే అగమ్య గోచరం అనమాట. వాడు నిజంగా ఆ రోజు లాభమే సంపాదించాడా, వాడికి నష్టం వచ్చిందో లెక్కేసుకుంటానికి కూడా వాడికి ఒక క్యాల్కులేషన్ ఉండదు, తీరుదారి ఉండదు. అతని దగ్గర ఉంచుకున్నది మొత్తం పోయినట్టు జీవితంలో వీళ్ళకి మనశ్శాంతి ఉండదు సార్. ఆఫీస్లో ఉంటుందా, ఆఫీస్కి పోయినారా, ఏం చేస్తున్నారో అర్థం కాదు. జీవితం ఉన్నారంటే ఉన్నారు, జీవోత్సవాలైనటువంటి జీవితాలకు నాకు చాలా తెలుసు. నిజంగా వెరీ పూర్. ఇలాంటి ఆడవాళ్ళకి ఏం పేరు పెట్టాలో నాకైతే రావట్లేదు సార్. మగాళ్ళకి పేర్లు పెట్టడం తొందరగా వస్తున్నాయి, కానీ ఎందుకని అంటారేమో, నన్ను నేను తిట్టుకున్నట్టు ఉంటుంది కొన్నిసార్లు చేయాలని వెంటనే కూడా అట్లా. అందుకే నేను కొంచెం జాగ్రత్త తీసుకుంటాను సార్, నేను చాలా జాగ్రత్త తీసుకుంటాను. అంటే నన్ను నేను తిట్టుకున్నట్టు ఉంటుంది అంటే ఏదో నేను ఇంట్లో ఇలా మరి చేస్తున్నానని అనకండి. మా ఇంట్లో మా నోరు పెగిలేంత సీన్ లేదు, అలాగని నేను అణిగిమణిగి ఉంటానని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అనవసరంగా గొడవలు నేను ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి అని పెట్టాల్సిన చోట పెడతా, అక్కర్లేని చోట వజ్రం ఉన్నా సరే నేను కేర్ చేయను. కాకపోతే ఏంటంటే జీవితం విలువ తెలుసుకోవాలి వీళ్ళు. నువ్వు నీ పెత్తనం సాగాలనో లేకపోతే నీ యొక్క దాన్ని ఏమంటారు అహం సాటిస్ఫై అవ్వాలనో, అతనెవరు? నువ్వు కట్టుకున్నటువంటి భర్త, వాడు ఒక మనిషే, నీకు సంపాదించి పెట్టేటటువంటి వాడు లేదు. సంపాదన లేకపోయినా నీ జీవితంలో ఒక భాగం, నీ జీవితంలో ఉన్నటువంటి భాగాన్ని నువ్వు సంస్కరించకపోతే, నువ్వు గౌరవించకపోతే, నువ్వు సరిగా చూడకపోతే, నువ్వు సంతోష పెట్టకపోతే నీ జీవితంలో అవన్నీ ఎక్కడున్నాయి? ఉన్నాయి అనుకుంటే భ్రమ. నువ్వు జుట్లు కత్తిరించుకున్నంత మాత్రాన, లేకపోతే నువ్వు ఫ్యాషన్గా తయారైనంత మాత్రాన, నువ్వు కాస్ట్లీ డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన, లేకపోతే కాస్ట్లీ లైఫ్ లీడ్ చేస్తున్నంత మాత్రాన నీకు జీవితం ఉంటుందని మాత్రం అనుకోవద్దు. అది నీ జీవితం సంతోషపడుతుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఒక ఐడియల్ పర్సన్ని నువ్వు చూసినప్పుడు ఎప్పుడూ కూడా నీ గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటుంది. ఎందుకు అంటే నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో, ఒక ఐడియల్ కపుల్ని చూసినప్పుడు డెఫినెట్గా నీకు ఉంటుంది. నీ భర్తని నువ్వు ఎలా చూస్తున్నావు అనేది నీ అంతరాత్మ నీకు ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూ ఉంటుంది. నీ భర్తని నువ్వు గౌరవించలేనప్పుడు సమాజం నిన్ను ఎలా గౌరవిస్తుందమ్మా? నేను అడుగుతున్నాను నాగరాజు గారు వీళ్ళని. సంపాదించేవాడిని నువ్వు గౌరవించలేనప్పుడు, నీకు తిండి పెట్టేవాడిని నువ్వు గౌరవించలేనప్పుడు, నువ్వు నిత్యం నరకం అక్కడ చూపిస్తున్నప్పుడు నీ జీవితంలో సంతోషం ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఉండదు.